సకల దేవతా స్వరూపం గోమాత గోమహత్యాన్ని జీవితంలో ఒక్కసారైనా వింటే చాలు సర్వ దేవతల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది గోమాతకు సంబంధించిన పవిత్ర కథలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యమన మహర్షి గొప్ప తపస్సంపన్నుడు గంగా యమున సరస్వతీ నదులు కలిసే చోటైన త్రివేణి సంగమం సమీపంలో ఒక రెల్లు పొదలో కూర్చుని శ్యవన మహర్షి విష్ణుదేవుడు గురించి కఠినమైన దీక్షతో తపం ఆచరిస్తున్నాడు ఆయన తపస్సు చాలా తీవ్రమైంది ఆ వేడికి తట్టుకోలేక గంగా యమునా నదులు పాయులుగా విడిపోయి తలో దిక్కుకు ప్రవహించసాగాయి సరస్వతి అంతర్వాహినిగా ఉండిపోయింది తపోగ్ని జ్వాలలు ఆకాశాన్నంటుతున్నాయి సర్వదేవతలు ఆ తపోగ్ని దాటికి తాళలేకపోతున్నారు అటువంటి తరుణంలో కొంతమంది జాలర్లు చేపలమేటకెళ్లి ఉన్న చోట వలవేశారు చేపలతో పాటు మహర్షి కూడా వలలో చిక్కుకున్నాడు పాపం జాలర్లు చాలా కంగారుపడి శవన మహర్షిని ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు అయ్యా పొరపాటున ఈ సాములోరు మా వలలో చిక్కుకున్నారు ఈయనను మీరు గ్రహించండి అని వేడుకున్నారు లక్ష బంగారు మాడలిచ్చి ఇయన్ని విడిపిస్తాను అన్నారు రాజుగారు వెంటనే మహర్షి కళ్ళు తెరచి అంటే నా విలువ లక్ష బంగారు నాణాలేనా అన్నాడు కోపంగా ఇక రాజుగారు బేరం మొదలుపెట్టారు కోటి పది కోట్లు అంటూ తన అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నాడు సర్వసంగ పరిత్యాగిని నాకెందుకు నీ అర్ధరాజ్యం అవసరం లేదు అని చవన మహర్షి కఠినంగా అన్నాడు వారి సమస్య తేలడం లేదు ఇంతలో గౌతమ మహర్షి అక్కడకొచ్చి రాజా ఒక గోవును దానం చేసి ఇతన్ని పరిగ్రహించండి అనగానే వెంటనే చవన మహర్షి ఆనందంగా ఒప్పుకున్నాడు ఏమిటి అర్ధరాజ్యం కాదన్నవాడు ఒక గోవుకు కట్టుబడ్డాడేమిటి అని ఆశ్చర్యపోయాడు రాజు ఆ మాటే గౌతమ మహర్షితో అన్నాడు గోమాతకు సరిపోయేవి ఏవీ లేవు ఆమె శరీరంలో దివ్యలోకాలు ఉన్నాయని అన్నాడు గౌతముడు ఇంతలో అక్కడికి విష్ణుదూతలు వచ్చి మహర్షిని వైకుంఠానికి రమ్మన్నారు నాతో పాటు ఈ చేపలు జాలరులు గోవు వస్తే అంగీకరిస్తాను అన్నాడు మహర్షి విష్ణువు ఆయన మాటకి అంగీకరించి అందరికీ ప్రాప్తిని ప్రసాదించాడు గృహప్రవేశ సమయాల్లో గోవు పాత్ర చాలా కీలకం ఆవును లోపలికి ప్రవేశించిన తరువాతే యజమాని లోపలికి వెళతారు అలా ముందుగా గోలక్ష్మి ఇంట్లో నడిస్తే తులలేని సిరి సంపదలు ఆ ఇంట నర్తిస్తాయని పెద్దల నమ్మకం గోమాతలో సకల దేవతలు సర్వతీర్థాలు ఉంటాయని హిందువుల విశ్వాసం పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన విభూతిని తయారు చేసేది గోమయంతోనే అన్ని దానాల్లోనూ గోదానం అత్యుత్తమమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి దేవతలకు అభిషేకం చేసేది కూడా గోక్షీరంతోనే గోమయంతో గొబ్బెమ్మలు చేసి ధనుర్మాసమంతా వాకిలి ముందు రంగవల్లులపై ఉంచుతారు వాటి నుండి వచ్చిన పిడకలతో రథసప్తమి నాడు దాలిగా చేసి ఆవు పాలను పొంగించి కొత్త బియ్యంతో క్షీరాన్నం చేసి సూర్యుడికి నివేదన ఇస్తారు ఆవు ఇంటి ముందుంటే సర్వారిష్టాలు తొలగిపోతాయి ఆవును దానమివ్వడం వల్ల పితృదేవతలు వైతరణీ నదిని సులభంగా దాటిపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి మనకు పెంచే శక్తి లేకున్నా గోశాలలు నిర్వహించేవారికి సహాయం చేసిన పుణ్యమే ఆవుకు ప్రదక్షిణాలు చేసి తోక భాగాన్ని కళ్ళకద్దుకుంటే భూమిని భూమిని చుట్టి వచ్చినంత పుణ్యఫలం కలుగుతుంది ఒకానక కల్పకాలంలో భారతదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంటే దేవతలు ఋషుల కోరిక మేరకు సురభిని భూమిపైకి కానుకగా పంపారని ఆ సురభి సంతతే ఈ గోవులని మనకు పురాణాలు చెబుతున్నాయి గోవు ఎవరికి దేనికి సాటి లేనిదని వేదాలు చెబుతున్నాయి గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ధర్మార్థ కామ మోక్ష ఫలాలు ఆవు యొక్క నాలుగు పొదుగు స్థానాల్లో నిక్షిప్తమై ఉన్నాయని పురాణాలు తెలియచేస్తున్నాయి గోమాతకు సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం గోమతి అనే ఇల్లాలు భర్త కౌండన్యుడి అనుమతితో స్త్రీలకు రక్షా గో ద్వాదశి వ్రతాన్ని సంకల్పించింది ఉదయాన్నే నది స్నానం చేసి సంకల్పం చెప్పుకుని ఇంటికి వచ్చి పూలతో మండపాన్ని ఏర్పరిచి జనార్దుడైన స్వామిని ఆరాధించి ఆవు నేతితో దీపం పెట్టి ఎక్కువ పాలిచ్చేది సాధువైన కపిల గోవును దూడతో సహా గంధ పుష్ప అక్షతాది సర్వమంగళ ద్రవ్యాలతోనూ ఆరాధించి ఆ రాత్రి బంధువులతో కలిసి దీపం దగ్గరే జాగరణ చేస్తూ కూర్చుండిపోయింది ఆ సమయంలో వెలుగుతున్న వత్తితో ఉన్న ప్రమిదలోని ఆవు నేతి పరిమళానికి ఒక ఎలుక అక్కడికి చేరింది జాగరణలో ఉన్న భక్తుల కన్ను మాగన్నైతే ఆ నేతి ప్రమిద మీదకి దూకి ఆకలి తీర్చుకోవాలని దాని ఉద్దేశం ఆ విధంగా నాలుగైదు సార్లు సమీపించిన వారిలో ఎవరో ఒకరు దాన్ని అదిలించడంతో మళ్ళీ చీకట్లోకి వెళ్లిపోయి ఆశగా ఆ దీపం కేసే చూసేది నిరాహారంగా భక్తులు భుక్తి కోసం ఎలుక రాత్రంతా జాగరణ చెయ్యగా బల్లును తెల్లవారింది అలా తెల్లవారి సూర్యకాంతి శరీరం మీద పడిందే తడువుగా ఎలుక తన మూర్తిమంతా శరీరాన్ని అక్కడే విడిచి దివ్య రూపవతి అయిన స్త్రీగా మారి తన కోసం వచ్చిన దివ్య విమానమెక్కి ఇలా చెప్పసాగింది తల్లి గోమతి కృతజ్ఞురాలిని పూర్వజన్మలో నేను మార్ధవి అని వేశ్యకన్యను అప్పుడు నేను నా భర్త కళ్ళు కప్పి జారన్నై సంచరించి కాలానుసారం మరణించి ఘోరమైన నరకాన్ని పొంది అతి దుర్భరమైన త్రి అశీతి సంఖ్యా నరకాలను అనుభవించాను కుక్కగా పిల్లిగా కోతిగా పందిగా చివరకు క్రిమిగా కూడా ఈ విధంగా రకరకాల పాపిష్టి జన్మ ఎత్తి ఈ జన్మలో ఎలుకునై మీంట ఉన్నాను ఈ రోజున నీవాచరించిన ద్వాదశి వ్రత దర్శనం వల్ల ఆహార లాలసతో నిద్రపోకుండా ఉండి మీతో జాగరణలో పాలు పంచుకోవడం వల్ల నిరాహారంగా ఉండడం వల్ల నా పాపాలన్నీ నశించి స్వర్గానికి వెళుతున్నాను అని చెప్పి విమానమెక్కింది ఆ విధంగా మాధవి స్వర్గయానాన్ని ప్రత్యక్షంగా చూసిన గోమతి ఇత్యాదులు ద్విగ్నీకృత భక్తి శ్రద్ధతో గో వ్రతాన్ని ఆచరించి ఆమరణ భోగభాగ్యాలను దశలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందారు వ్రతం చేయలేకపోయినా ప్రతి శుద్ధ ద్వాదశి నాడు ఉదయమే దూడతో కూడిన ఆవును పూజించి పై కథ చెప్పుకుని అక్షింతలు వేసకున్నా అంతవరకు చేసిన పాపాలన్నీ నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి గోపాదం పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశగంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిక చిప్పలు కర్రేనుగు పొదుగు పుండరీకాక్ష సన్నుకట్ట సప్త సాగరాలు గోమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోట్ల ఋషులు బొడ్డు పొన్న పువ్వు కడుపు కైలాసం కొమ్ములు కోటిగుళ్ళు మొగము దిష్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలువరేఖలు చెవులు శంఖనాదం నాలుక నారాయణ స్వరూపం దంతాలు దేవతలు పల్లు పరమేశ్వరుడు నోరు లోకనిధి దేవేంద్రుడి భార్య సచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీమన్నారాయణుడి భార్య లక్ష్మీదేవి శ్రీరాములవారి భార్య సీతాదేవి గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి ఈశ్వరుడి భార్య పార్వతీదేవి వారి భార్య అరుంధతీదేవి వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపాలు ఎలా పోవును కృష్ణ అని అడిగారు పొద్దుటే లేచి గోమహత్యం పటిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అంటు కలిపిన పాపం ముట్టు కలిపిన పాపం బంగారం దొంగలించిన పాపం తెలియక చేసిన అన్ని పాపాలకు పరిహారం కామదేవును పూజిస్తే సహస్ర సహస్రగుల్లల్లో దీపారాధన చేసినట్లు జన్మాంతరం ప్రాప్తి నూరు గోవులు దానం చేసిన ఫలం కలుగుతుందని శ్రీకృష్ణుడు తెలియచేశాడు ఎర్రని గోవును దానం చేస్తే సూర్యలోకము తెల్లని గోవును దానం చేస్తే స్వర్గలోకము ప్రాప్తిస్తాయి నువ్వులతో గోవును ఏర్పరిచి ఆ తిలదేనువును దానం చేస్తే పుణ్యలోక సంచారం ప్రాప్తిస్తుంది గోమాతను భక్తితో పూజించే వాడికి తపోయజ్ఞ ఫలం లభిస్తుంది జాతక రీత్యా గానీ గోచార రీత్యా గాని గ్రహ దోషాలు ఉన్నవారు నవధాన్యములను గోవుకు పెడితే ఆ దోషాలు తొలగిపోతాయి ధాన్యం నానబెట్టి ఆయా వారాల్లో పెట్టిన ఆ గ్రహాల దోషాలు నివృత్తి అవుతాయి సూర్యుడికి గోధుమలు చంద్రుడికి బియ్యం అంగారుడికి కందులు బుధునికి పెసలు గురువుకు శనగలు శుక్రునికి బొబ్బర్లు శనికి నువ్వులు రాహువుకు మినుములు కేతువుకు ఉలవలు ప్రీతికరమైన ధాన్యాలు నానబెట్టిన ధాన్యాలను ఆవుకు పెట్టడం వల్ల ఆయా గ్రహాల అనుగ్రహం అనుకూలత కలుగుతుంది వైజ్ఞానికంగా కూడా గోవు ఉన్నతమైనది ఆటమిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల సర్వాధిక శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యా శాస్త్రవేత్త సిరోవిచ్ పేర్కొన్నారు ఆవుపేడ ఉన్న ప్రాంతానికి కూడా రేడియేషన్ ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తల ధృవీకరణం పారేసిన పదార్థాలను చెత్తని ఆవులు తింటాయి అయినప్పటికీ వాటి పాలు మాత్రం స్వచ్ఛంగా ఉంటాయి ఇంటి ముందు ఆవు పేడతో అలికితే వారు రేడియోధార్మిక కిరణాల నుండి సురక్షితంగా ఉంటారు ఆవు పాలు తాగితే గుండెకి సంబంధించిన రోగాలు రావు ఆవు పాలు శరీరంలో స్ఫూర్తిని చురుకుదనాన్ని కలిగిస్తాయి జ్ఞాపక శక్తికి పాలు శ్రేష్టం ఆవు నెయ్యి అగ్గిపై వేస్తే వచ్చే పొగ వాతావరణాన్ని కాలుష్య రహితంగా చేస్తుంది ఈ నెయ్యితో యజ్ఞ యాగాదులు నిర్వహిస్తే రేడియో ధార్మిక కిరణాల నుండి రక్షణ లభిస్తుంది ఆవు దాని సంతతి వినిపించే శబ్దాలతో మనుషుల్లోని మానసిక వికారాలు నిర్మూలన అవుతాయి ఆవుపేడలో కలరా వ్యాధిలోని క్రిములను నాశనం చేయగల లక్షణాలున్నాయని మద్రాసుకు చెందిన డాక్టర్ కింగ్ తన పరిశోధనలో రుజువు చేశాడు క్షయరోగులను కొద్ది రోజులు గోసలలో ఉంచినట్లయితే ఆవుపేడ ఆవు మూత్రం యొక్క వాసనలకు క్షయరోగం నయమవుతుంది ఒక తులం ఆవు నెయ్యితో యజ్ఞం నిర్వహిస్తే ఒక టన్ను ఆక్సిజన్ లభిస్తుంది ఆవు వెన్నుముకలో సూర్యకేతు నాడి ఉంటుంది ఈ నాడి సూర్యుని ప్రకాశంతో మరింత చేస్తుంది ఈ నాడి చేతన పొందిన క్షణంలో ఒక పచ్చని పదార్థాన్ని వదులుతుంది అందుకే ఆవు పాలు పచ్చగా ఉంటాయి విషాన్ని హరించే శక్తి ఈ పాలకి ఉంటుంది ఆవు పేడ శ్రేష్టమైన ఎరువుగానే కాకుండా క్రిమి సంహారకంగా ఎంతో మేలైంది ఆవు పేడ దాని మూత్రము పలు రుగ్మతలు నిరోధించి ఆయుర్వేద ఔషధీ తయారీలో ఉపయోగిస్తారు ప్రతిరోజు ఉదయాన్నే ఆవుపేడుతో నీళ్లు చల్లి తద్వారా క్రిమి కీటకాల నుంచి రక్షణ పొందవచ్చు గోవులున్న ఇల్లు గ్రామం రాష్ట్రం దేశం సమస్త సౌభాగ్యాలతో వద్దల్లుతుందని పురాణాలు తెలియచేస్తున్నాయి ఆవునయని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల అంధత్వం రాదు ఆవుపాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం సన్నబడి నాజుకుతనం వస్తుంది కృషించిన వారు తాగడం వల్ల పుష్టిగా తయారవుతారని వేదం చెబుతుంది పాలలో సీమ బాదం పప్పు వేసి ఉడికించి తగినంత పటికి బెల్లం వేసుకుని ప్రతిరోజు తీసుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది పాలలో కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి కలిపి ప్రతిరోజు తీసుకుంటే షుగర్ మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఆవుపాలలో దూదిని ముంచి దూది దూదిమీద పటికపొడి జల్లి మూసిన కళ్ళ మీద కట్టుకుంటే కళ్ళమంటలు వాపులు తగ్గుతాయి బాగా కాచిన ఆవుపాలు గోరువెచ్చగా తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి ఆవు పాలలో సొండిని అరగదీసి ఆ గంధాన్ని కనతలకి పట్టివేసి దూది అంటిస్తే ఎటువంటి తలనొప్పైనా మాయమవుతుంది ఆవు పెరుగులో కానీ మజ్జిగులో కానీ సమంగా నీళ్లు కలిపి తాగుతూ ఉంటే అజీర్ణపు విరోచనాలు తగ్గిపోతాయి ఆవు పెరుగుని గుడ్డలో వడకట్టి గుడ్డలో మిగిలిన పెరుగుని వాపుల మీద సెగ్గడ్డల మీద పుల్ల మీద వేసి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి ఆవు వెన్నని కళ్ళ మీద రాసుకుంటే కళ్ళ మంటలు పోతాయి ఆవు వెన్న నువ్వులు కలిపి తీసుకుంటే మూల వ్యాధి తగ్గిపోతుంది ప్రాతకాల గోదర్శనం శుభప్రదం పూజించుట మోక్షప్రదం సృశించటే ఉత్తమ తీర్థ స్నాన ఫలం కలుగుతుంది ఉదయాన్నే లేచి గోమహత్యాన్ని పటిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అంటూ ముట్టు కలిసిన పాపం బంగారం దొంగలించిన పాపం తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి మధ్యాహ్న కాలంలో పటిస్తే వెయ్యి గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలం జన్మాంతరం ఐదోతనం ఇచ్చునట్లు రాత్రివేళ పటిస్తే యమ బాధలు ఉండవు గోమహత్యాన్ని ఒక్కసారి వారికి మూడు నెలల పాపం నశిస్తుంది సంధ్యవేళ గోమహత్యం పఠించిన వారింటికి శ్రీమహాలక్ష్మి స్వయంగా వీచేస్తుంది కాలరాత్రి గోమహత్యాన్ని పఠిస్తే కాలయముని భయం దూరమవుతుంది నిత్యం గోమహత్యాన్ని వారికి నిత్యం చేసిన పాపాలు పరిహారమవుతాయి విన్నవారికి విష్ణులోకం చెప్పినవారికి పుణ్యలోకము ప్రాప్తిస్తాయి సర్వదేవ మయే దేవి సర్వ దేవైరళం కృతే మమాభిలషితం కర్మ సఫలం కురునందిని ఓ గోమాత సర్వదేవతా స్వరూపిణి సర్వదేవతలచే దాన నా కోర్కెలను సఫలం చెయ్యి అని ఈ శ్లోకం అర్థం